ఎంటర్‌ప్రైజెస్ మదనపల్లి వారు సమర్పించు నర్రవాడ శ్రీ వెంగమామ చరిత్ర రచన మధువేని బ్రదర్స్ గానం అంతడుకల రమాదేవి నర్రవాడ శ్రీ వెంగమామ చరిత్ర धनधा मंच मनसू उ अन्नी उन्ना गानी पिल्ला पापलु लेरु
కంటి చూపు లేదు వివాహం వద్దాని అతడు కాలం ఎల్లా తీస్తూనే ఉన్నాడు వివాహం వద్దాని అతడు కాలం ఎల్లా తీస్తూనే ఉన్నాడు చిన్నవాడి పేరు గురువయ్య నాయుడు ఉన్నాడు ఓయమ్మ చిన్నవాడి పేరు గురువయ్య నాయుడు ఉన్నాడు ఓయమ్మ గురువయ్య నాయుడు కర్ర సాములో కుస్తి పోటిల్లో మార్చి వేసింది అత్తాడ బిడ్డ వేధించసాగిరి అత్తాడ బిడ్డ
ప్రజలందరూ కలిసి ఉమ్మడి బావిని తవ్వినారు. అప్పుడు ప్రజలందరూ కలిసి ఉమ్మడి బావిని తవ్వినారు. అందులో కొంత నీరు ఊరింది, ఆ నీరును ప్రజలు తాగవట్రి. అందులో కొంత నీరు ఊరింది, ఆ నీరును ప్రజలు తాగవట్రి. ఆ రోజుల్లో నా అంటరాని తనము తాండవిస్తుంది హరిజనులను. మంచి నీళ్ళ బాకి రానివ్వరమ్మ, మంచి నీళ్ళ అగ్రవర్ణాల వారు హరిజనుల అంటనియారమ్మ బావిని. నరవాడ వెంగమ్మ దివ్య చరితాన్ని వినరోయమ్మ ఓయమ్మలు. దూరంగా ఉంటేనే వాళ్లకు నీళ్లు వస్తా ఉన్నారు కొందరు. పేరంటాల్లో వెలసిన తల్లి కథ విన్న పుణ్యమంట మాయమ్మలు. నీళ్లకు కొదువ లేదు.
కానుకను వెంగమాంబ కిస్తే స్వీకరిస్తుందా అత్త మామ అయితే ఒప్పుకుంటారో లేదో అనుకొని హీన జాతుల మాని వాళ్ళు స్వీకరించరేమో అనుకొని హరిజనులు అప్పుడు ఓయమ్మ ఏమి చేయవట్టిరి మాయమ్మ వెంగమాంబ స్నేహితురాలైన పేద వెంగమ్మ దగ్గరికి పోయి ఇట్టి సంగతిని వివరంగా చెప్పిరి అప్పుడు వెంగమ్మ సంతోషించి వెంగమాంబ దగ్గరికి చేరిరి హరిజనులు వెంగమ్మ కలిసి పట్టు చీర కానుకగా ఇచ్చిరి హరిజనులు చూపే అభిమాన చీరను స్వీకరించింది అట్టి పట్టు చీరను వెంగమాంబ పూజా గదిలో పెట్టెను అప్పుడు నలవాడ వెంగమాంబ దివ్య చరితాన్ని వినరోయమ్మ ఓయమ్మలు హరిజనులు అప్పుడు వెంగమాంబకు జేజేలు పలుకుతూ వెళ్ళినారు పేరంటాల్లో వెలసిన తల్లి కథ విన్న పుణ్యమంట హరిజనుల చీరేను తీసుకుందానే కోపంతో ఉన్నారమ్మ వాళ్ళు వెంగమాంబ మీద వాళ్ళు నిప్పులు కురిపిస్తూ ఉన్నారు ఒకరోజు పొద్దున వెంగమాంబనైతే ఆవు పేడతో అలుపు చల్లంగా అక్కడికి ఒక్క జంగమయ్య వచ్చి వెంగమాంబనైతే తిడుతున్న అత్తను చూసినాడు జంగము ఏమని అంటున్నాడు జంగమయ్య పాపమ్మతోటి అప్పుడు ఏమమ్మ పాపమ్మ పేరుకు తగ్గట్టు నీ ప్రతాపాన్ని కోడలు మీద చూపెడుతూ ఉన్నావు అట్టి మాట పలికిండు జంగమయ్య వెళ్ళిపోయినాడు వెంటనే నరవాడ వెంగమాంబ దివ్య చరితాన్ని వినరోయమ్మ ఓయమ్మలు ఆశ్చర్యపోయినాది పాపమ్మ జంగమయ్యను చూసి ఓయమ్మ పేరంటాల్లో వెలసిన తల్లి కథ విన్న పుణ్యమంట ఓయమ్మలు Thank you.
నాకెందుకు
అప్పటి నుంచి వారి కోరికలు వెంగమాంబ తల్లి తీరుస్తూ ఉన్నది.
తల్లితోనే